నమస్తే. గిరిబాబు గారు, అసలు మీకు ఆకుతి ప్రసాద్ గారితో అనుబంధం ఎలా ఉండేది? రఘుబాబు, ఆకుతి ప్రసాద్, సుధాకర్ ఇదంతా కలిసి ప్రొడక్షన్ కూడా పెట్టారమ్మా. మన కలర్ సినిమాలు కూడా తీశారు వాళ్ళు. మద్రాసులో ఉన్నప్పుడు వీళ్ళందరూ మన ఇంటికి వస్తుండేవాళ్ళు. నన్ను బాబాయ్ బాబాయ్ ఆత్మీయంగా పిలిచేవాడు. అతను కూడా చాలా సినిమాలు చేశాడు. ఇంత హఠాత్తుగా అతను మరణిస్తాడని ఊహించలేదమ్మా. మరి చెప్పండి. హలో చెప్పండి గిరిబాబు గారు. హఠాత్తుగా ఇలా దొరుకుతుంది ఊహించలేదు. మా కుటుంబంతో చాలా అనుబంధం ఉంది. ఇంతకి మా రఘుబాబుతో కూడా వాళ్ళిద్దరు చాలా థిక్ ఫ్రెండ్స్. నన్ను బాబాయ్ బాబాయ్ అంటూ చాలా ఆత్మీయంగా ఇచ్చేవాడు. సడన్ గా ఈ విషయం జరిగిందని తెలిసింది నాకు. చాలా బాధాకరంగా ఉంది వార్త. వాళ్ళ కుటుంబానికి సానుభూతి. ఓకేమా? ఓకేనండి, థ్యాంక్ యూ స్పందించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.